హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైటిల్ చూసారు కదండి, ఆల్రెడీ నేను జెండర్ ప్రిడిక్షన్ 1 చేశాను, 2 చేశాను. సో ఆ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. ఈరోజు ఏంటంటే సపరేట్గా అసలు బేబీ బాయ్ అంటే ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి అనేది నాకు జరిగినవి, అలాగే కామన్గా ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా నేను అడిగి ఎక్కువగా గ్యాదర్ చేసిన ఒక 10 సింప్టమ్స్ అనేవి నేను మీతో షేర్ చేస్తాను. సో ఈ సింప్టమ్స్ అన్నీ ఎక్కువగా ఎవరిలో ఉంటాయో సో వాళ్ళకి ఖచ్చితంగా బేబీ బాయ్ అయి ఉంటాడు అని చెప్పేసని మీరు అనుకోండి. సో బేబీ బాయ్ గురించి నేను సింప్టమ్స్ స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అని అంటే, ఖచ్చితంగా ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కూడా ఖచ్చితంగా అనుకుంటారు. సో నేను కూడా అనుకున్నాను అనమాట. సో నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నాకు ఫస్ట్ బాబు తర్వాత పాప కాబట్టి. సో నేను ఇద్దరప్పుడు కూడా అనుకునేదాన్ని ఎవరు ఏం సింప్టమ్స్ ఉంటే బేబీ బాయ్ బేబీ గర్ల్ అని చెప్పి నేను కూడా అన్నీ చూసిందాన్ని సర్చ్ చేసిందాన్ని. సో నాకు తెలిసిన వాటిలో నుంచే నేను కూడా మీకు చెప్తున్నాను. సో మీరు కింద కామెంట్లు అడుగుతారు మీకు బేబీ బాయా బేబీ గర్ల్ అని చెప్పేసి. సో అందుకే ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఖచ్చితంగా అందరికీ ఇలాంటి క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి సో మళ్ళీ నేను ఈ సపరేట్గా బేబీ బాయ్ సింప్టమ్స్ ఎందుకు చేస్తున్నానంటే కారణం అదేనండి. ఖచ్చితంగా అందరూ చేస్తూ ఉంటారు, కాకపోతే ఏంటంటే నాకు తెలిసింది కూడా నేను మీతో షేర్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ సింప్టమ్ వచ్చేసి మార్నింగ్ సిక్నెస్ అండి. మార్నింగ్ సిక్నెస్ అంటే ఏం లేదు, నాజియా వామిటింగ్స్ అవుతూ ఉంటుంది, బాగా కడుపులో తిప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ సిక్నెస్ అనే కాదు, వాళ్ళకి బాగా ఎక్కువ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో నాకు కూడా బాబు అప్పుడు ఖచ్చితంగా ఈ నాజియా అనేది ఎక్కువ ఉంది. సో ఫస్ట్ సింప్టమ్ నాజియా, కాబట్టి నాజియా ఎక్కువ ఎవరికైనా ఉండొచ్చు, కాకపోతే ఎక్కువగా ఉంది అని అంటే ఖచ్చితంగా మీకు బేబీ బాయ్ అయి ఉంటాడు. సెకండ్ వన్ వచ్చేసి స్మెల్, అంటే స్మెల్ వాసనలు పడవన్నమాట. ఈ వాళ్ళకి చాలా హార్డ్గా ఉన్నా కూడా వాళ్ళు పడదు. సో ఏ స్మెల్ కూడా వాళ్ళకి పడదండి. ఇట్లా స్మెల్స్ ఏవి మీకు పడట్లేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా బేబీ బాయ్ అయి ఉంటాడు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బేబీ మూమెంట్స్ అండి. ఇది నన్ను కామెంట్లో కూడా అడిగారు, బేబీ బాయ్కి రైట్ సైడ్ బేబీ గర్ల్కి లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి అని అడిగి. అయితే నాకు జరిగింది మాత్రం నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నాకు కూడా బేబీ బాయ్ అప్పుడు రైట్ సైడ్ బేబీ మూమెంట్స్ అనేవి ఎక్కువగా జరిగినాయి కాబట్టి. సో ఖచ్చితంగా ఒకవేళ మీ బేబీ కూడా రైట్ సైడ్ మూవ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బేబీ బాయ్ అని సింప్టమ్ అన్నమాట. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి బెల్లీ షేప్, అంటే పొట్ట షేప్ బట్టి కూడా బేబీ బాయ్ అని బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ అని చెప్తారు. సో బేబీ బాయ్కి వచ్చేసి ఏంటంటే, బేబీ బాయ్ ఉంటే మాత్రం మన బెల్లీ రౌండ్ షేప్లో ఉంటుంది. సో రౌండ్గా ఉంది, చూడ్డానికి అందంగా ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు బేబీ బాయ్ అయి ఉంటాడండి. అండ్ నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి టేస్ట్ ఏంటంటే, పుల్ల పుల్లగా కారం కారంగా తినాలి అనిపిస్తుంది అని మీకు అనిపిస్తే కనుక ఇది కూడా వన్ ఆఫ్ ద సింప్టమ్ అన్నమాట బేబీ బాయ్కి. సో మీకు కారంగా పుల్లగా తినాలనిపిస్తుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బేబీ బాయ్. అలాగే సిక్స్త్ సింప్టమ్ వచ్చేసి అంటే కాళ్ళ వాపులు అన్నమాట. మనకి బేబీ బాయ్ ఉన్నాడు అని అనుకుంటే ఖచ్చితంగా మనకి కాళ్ళ వాపులు అనేవి ఉంటాయి. సో అరికాళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఖచ్చితంగా మీకు వాటర్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. వాటర్ ఫామ్ అయిపోయి కాళ్ళు బాగా వాసిపోతూ ఉంటాయి. సో ఇది కూడా ఒక సింప్టమే బేబీ బాయ్కి. అలాగే సెవెంత్ సింప్టమ్ ఏంటంటే, మన స్కిన్ మీద అక్కడక్కడ కూడా మచ్చలు ఏర్పడతాయి అన్నమాట, అంటే పిగ్మెంటేషన్. ఎక్కువగా ఈ మెడ దగ్గర బాగా నల్లగా అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మీ పొట్టలో కనుక బేబీ బాయ్ ఉన్నాడు అని అంటే మీ స్కిన్ మీద, అంటే చేతుల మీద అవ్వచ్చు, కాళ్ళ మీద అవ్వచ్చు, లేకపోతే ఈ మెడ చుట్టూ నల్లటి భాగం అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా కనుక మీకు ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా బేబీ బాయ్ ఉంటాడు. అండ్ నెక్స్ట్ వన్ ఎయిత్ వన్ అంటే ఎయిత్ సింప్టమ్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో పొట్ట మాత్రమే బరువు పెరుగుతుంది. నార్మల్గా ప్రెగ్నెన్సీలో మనము 15 kg వరకు పెరుగుతామండి. సో మన బాడీ అంతా పెరగదు కానీ ఓన్లీ పొట్ట వెయిట్ మాత్రమే పెరుగుతుంది అని అనుకుంటే, అంటే మీరు కూడా బాగా అంటే
అంటే కొంచెం వెయిట్ బాగా పెరిగారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బేబీ బాయ్. ఇది కూడా ఒక సింప్టమ్ అన్నమాట బేబీ బాయ్కి. అండ్ నెక్స్ట్ సింప్టమ్ ఏంటంటే ఎవరైతే మదర్ ఉంటారో, మన పొట్టలో కనుక బేబీ బాయ్ ఉన్నాడు అని అంటే ఒక మదర్ ఫేస్లో చాలా చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. ఒకలాంటి గ్లో అనేది వస్తూ ఉంటుంది. సో ఇట్లా మీ మొహం చాలా గ్లోగా ఉంది, మా ఏంటి బాగా బుగ్గలు వచ్చినట్టు, తర్వాత పింకిష్గా రెడ్డిష్గా ఉంది అని అనుకుంటే మాత్రం మీ పొట్టలో ఉన్నది ఖచ్చితంగా బేబీ బాయే. లాస్ట్ సింప్టమ్ వచ్చేసి ఏంటంటే మన థర్డ్ సెమిస్టర్లో అంటే 7th, 8th, 9th మంత్స్లో మనకి ఎక్కడా కూడా ఎలాంటి వైట్ డిశ్చార్జ్ అనేది కనిపించదండి. సో ఇది నాకు పర్సనల్గా జరిగింది. సో అందుకని ఇది కూడా నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఎక్కడ మనకి వైట్ డిశ్చార్జ్ అనేది కనిపించదు అన్నమాట, ఎలాగ కూడా వైట్ డిశ్చార్జ్ అనేది అవ్వదు. సో ఇది నా లాస్ట్ టిప్, ఎవరైతే బేబీ బాయ్ ఉండే అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం నేను చెప్పే టిప్స్ అన్నమాట. ఇవేనండి 10 సింప్టమ్స్ ఆఫ్ ఏ బేబీ బాయ్. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.